ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలు వండించుట్ల అనుభవజ్ఞుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలా వినిపిస్తున్నాం కదా, మరి ఇయ్యలో కూడా రెండు ముచ్చట్లు వినిపిస్తా. పొట్టేలు పిల్లల పెంపకం రైతులకు సూచనలు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 24 గంటలల్లా ఆకాశం ఎండగా ఉండి చల్లని గాలులు వీస్తాయి. గాల్లో యొక్క ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. గాల్లో తేమ 74% ఉంటుంది. ఇంతకుమించి వాతావరణంలా చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు. ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు పొట్టేలు పిల్లల పెంపకం రైతులకు సూచనలు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటిందామా. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్కారం. మరి ముందులో చెప్పండి, ఈ పొట్టేరు పిల్లలను ఏ విధంగా మనం ఎంపిక చేసుకోవాలంటారు? ముఖ్యంగా మనకు ఈ మధ్యకాలంలో ఈ మాంసానికి అధిక రేట్ ఉన్నది. అవును, అధిక రేట్ ఉన్నది కాబట్టి మనము ఈ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ సమయంలో మనకు మంచి లాభాలని పొందాలి అంటే మన రైతులు ఒక మంచి ఉపాధి కల్పన అనేటువంటిది పొట్టేలు పిల్లల పెంపకం ద్వారా చేపట్టవచ్చు. ఈ పొట్టేలు పిల్లల పెంపకం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మటన్ రేటు దాదాపుగా 600-700 ఉన్నది కాబట్టి ఈ పొట్టేలు పిల్లల్ని మనము తొందరగా పెరిగేటట్టు చేసుకొని మార్కెట్కి అమ్మగలిగితే మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఈ పొట్టేలు పిల్లల్ని పెంపకం చేపట్టాలి అంటే ముందుగా మనము మంచి జాతి పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మన దగ్గర ఈ పొట్టేలు పిల్లలు ఈ నెల నుండి 2 నెలలు 3 నెలల వయసున్న పిల్లల్ని మనం తెచ్చుకొని తక్కువ రేట్లో లభిస్తాయి కాబట్టి వాటిని తెచ్చుకొని మనము ఈ పొట్టేలు పిల్లల్ని పెంపకం అనేటువంటిది చేపట్టాలి. మరి ఈ పొట్టేలు పిల్లల్ని ఏ పద్ధతుల్లో పెంచవచ్చు? ముఖ్యంగా మనము ఈ 3 పద్ధతుల్లో పెంచవచ్చు పొట్టేలు పిల్లల్ని. మనకు పొద్దునిండా మేపడం అనేటువంటిది ఒకటి, లేదా మనం పాక్షిక సాంద్ర పద్ధతి అంటాం. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేపుకొని వచ్చి సాయంత్రం వాటికి మళ్ళీ మనం దాన వేయడము, గడ్డ వేయడము, ఈ విధంగా చేపట్టవచ్చు. లేదా సాంద్ర పద్ధతి అంటే ఈ ఫామ్లోనే ఉంచి పొట్టేలు పిల్లల్ని పెంపకం చేపట్టవచ్చు. వీటికి కొద్దిగా మనకేమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దానికి పాక నిర్మాణం కావాలా, అదేవిధంగా చాఫ్ కట్టర్ కావాలా గడ్డి కత్తిరించడానికి, అదేవిధంగా మేత తొట్లు, నీటి తొట్లు కావాలా. సాంద్ర పద్ధతిలో కొద్దిగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నట్లయితే, అదేవిధంగా మంచి జాతుల్ని మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఈ సాంద్ర పద్ధతిలో పెంచుకుంటే మనకు భూమి లేకపోయినా, అంటే రైతుకు ల్యాండ్ ఎక్కువ లేకపోయినా ఈ పద్ధతి ద్వారా మనం పెంచుకోవచ్చు. మరి ఈ పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టాలంటే ఏవి మేలు జాతి పొట్టేలు ఉంటాయి, ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఏ జాతి పొట్టేలను పెంచుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా మన దగ్గర చాలా రకాల పొట్టేల పిల్లలు దొరుకుతాయి. లోకల్లో ఉన్నటువంటి బ్రౌన్ రకము, దక్కని రకము, నల్లటి గొర్రెలు ఉంటాయి కదా, దక్కని రకం అనేటువంటిది, నెల్లూరి, జొడపి అనేటువంటిది దొరుకుతుంది. ఎక్కువ బరువిచ్చే, బరువు పెరిగేటువంటి పిల్లలు ఏవి అంటే నెల్లూరి, జొడపి రకం. కాబట్టి మనం నెల్లూరి, జొడపి రకాన్ని మనం పెంచుకున్నట్లయితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. మద్రాస్ రెడ్ అనేటువంటిది ఉంటుంది, దక్కని అనేటువంటిది ఉంటుంది, కానీ మనకు మంచి జాతి అనేటువంటిది నెల్లూరి, జొడపి రకం. ఈ పొట్టేల పిల్లల బరువు అనేది అసలు ఎంత ఉండాలి, ఎంత ఉన్నప్పుడు తీసుకోవాలి మనం? ముఖ్యంగా పొట్టేలు పిల్లల్ని మనం కొనుక్కోవాలంటే దాదాపుగా 15 కిలోల బరువు అనేటువంటిది ఉండాలి. 12 నుంచి 15 కిలోల బరువు ఉన్న పొట్టేలు పిల్లల్ని మనం తీసుకొచ్చుకొని
దాన్ని మనం ఒక 3 నెలల వరకు అంటే ఒక 2 నెలల నుంచి 3 నెలల వయసు ఉన్న పిల్లల్ని తీసుకుంటాం. వాటిని 6 నెలల వరకు మనం పెంచుకున్నట్లయితే అది మార్కెట్కి వస్తుంది, బరువు అధికంగా పెంచి మనము అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 12 నుంచి 15 కేజీల బరువు ఉన్న పిల్లల్ని మనము ఎంపిక చేసుకోవాలి. మరి ఈ పొట్టేల పిల్లల్ని మనం పెంపకం చేపట్టినాక ఎన్ని నెలల వయసున్న పిల్లల్ని మనం అమ్ముకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ 2-3 నెలల వయసున్న పిల్లల్ని తెచ్చుకుంటే మనం ఇంకా 3 నెలలు 6 నెలల వయసున్నప్పుడు మనకు దాదాపుగా అది 30 కేజీల బరువు అనేటువంటిది రావాలి. 30 కేజీల బరువు వచ్చినప్పుడు మనం అమ్మేసుకోవచ్చు. ఈ బరువు పెరగాలి అంటే మనము ఈ మంచి శాస్త్రీయ పోషణ అనేటువంటిది కూడా చేపట్టుకోవాలి. కాబట్టి బరువు అనేటువంటిది 30 కేజీలు ఉండాలి, 6 నెలల వయసు వరకు మనం పెంచుకోవాలి. మరి ఈ పొట్టేలు పిల్లలు మంచిగా ఇట్లా మంచి 30 కిలోల బరువు పెరిగి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం గడ్డి కానీ దానా కానీ ఏ విధంగా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి వాటికి? ముఖ్యంగా ఈ పొట్టేలు పిల్లల పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంటుంది, ఎందుకంటే దాని జాతి లక్షణం అట్లుంటుంది. కాబట్టి ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, అంటే తిన్నది అరిగి దాని మాంసంగా కన్వర్ట్ కావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పొట్టేలు పిల్లల్లో. కాబట్టి ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా బరువు పెరుగుదల ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనము శాస్త్రీయ పోషణ అనేటువంటిది చేపట్టాలి. ముఖ్యంగా వీటికి గడ్డి, అదేవిధంగా దాన, నీరు అనేటువంటిది, లవణ మిశ్రమం అనేటువంటిది ఇవ్వాలి. గడ్డి అనేటువంటిది ఈ మెత్తటి గడ్డి, చాఫింగ్ చేసినటువంటి గడ్డిని మనం ఇవ్వాలి. దాదాపుగా ఈ గడ్డి అనేటువంటిది మనకు రోజుకి 1 కేజీ వరకు గడ్డి అవసరం పడుతుంది. అంటే ఉదయం 500 గ్రాములు, సాయంత్రం 500 గ్రాములు, 1 కేజీ గడ్డి. అదేవిధంగా దాన చూసుకున్నట్లయితే మనకు 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు దాన అవసరం పడుతుంది. ఈ దానలో మాంసకృతులు అధికంగా ఉండేటువంటి దాన మనము ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే పొట్టేలు పిల్లల్లో మాంసం ఉత్పత్తి కావాలి అంటే ప్రోటీన్ అనేటువంటి మాంసకృతులు ఎక్కువ కావాలి. మాంసకృతులు ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక మాంసకృతులు కలిగినటువంటి దానని మనము ఎంపిక చేసుకొని వీటికి అందించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వీటికి నీరు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా లవణ మిశ్రమం అనేటువంటిది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచాలి. వాటికి ఎప్పుడైతే అవసరం పడతాయో అవి తినేటట్టుగా, అంటే లిక్ చేసేటట్టుగా, నాకేటట్టుగా వేలాడదీసినటువంటి ఈ మినరల్ బ్రిక్స్ అనేటువంటివి దొరుకుతాయి. పాకలో మనం వేలాడదీసినట్టయితే అది ఎప్పుడైతే లవణాలు తక్కువ ఉంటాయో అప్పుడు అది నాకుతుంటుంది మరియు నీళ్లు తాగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏర్పాట్లు చేసినట్లయితే వాటిలలో బరువు పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంటుంది. మరి ఈ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవి మంచి పొట్టేలుగా తయారై మంచి లాభాలు వస్తాయి మరి రైతుకు. మరి ఈ పిల్లలకు రోగాలు రాకుండా ఉండాలంటే ఏ టీకాలు వేయించాల్సి ఉంటుంది? మరి ముఖ్యంగా మనకు ఈ 1 నెల నుండే టీకాలు అనేటువంటివి వేయవలసిన అవసరం ఉంటుంది. ఈ టీకాలలో ముఖ్యంగా పారుడు వ్యాధి టీకా ఒకటి, నీలి నాలుక వ్యాధి టీకా ఒకటి, అదేవిధంగా గాలికుంటు టీకా, అదేవిధంగా వీటికి ఆంథ్రాక్స్ అనేటువంటిది మన దగ్గరలో రాదు కానీ ఆంథ్రాక్స్ టీకా కూడా మనకు 3 నెలల వయసులో వేసుకోవాలి. ఈ విధంగా టీకాలు మనం వేసుకున్నట్లయితే ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గొంతువాపు వ్యాధి అనేటువంటిది కూడా వస్తుంది కాబట్టి 3 నెలల వయసులో మనకు గొంతువాపు టీకా ఒకటి కూడా వేసుకోవాలి. ప్రతిసారి మనం టీకాలు వేసేటప్పుడు ఈ గొంతువాపు టీకా కానివ్వండి, పీపీఆర్ వ్యాధి టీకా కానివ్వండి, నీలి నాలుక వ్యాధి టీకా కానివ్వండి, వేసే ముందు మనకు నట్టల మందులు కూడా తాపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ టీకాలలో ముఖ్యంగా ఇవి గొంతువాపు టీకా, అదేవిధంగా నీలి నాలుక వ్యాధి, పీపీఆర్ వ్యాధి టీకా, అదేవిధంగా ఆంథ్రాక్స్ వ్యాధికి మరియు చిటుకు రోగంకు ఈ టీకాలు వేసినట్లయితే మనకు ఈ వ్యాధులు రాకుండా మనం చూసుకోవచ్చు. కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు, బ్యాక్టీరియా వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ మందుల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. కానీ వైరస్ వ్యాధులకు మాత్రం ముందు జాగ్రత్తగా టీకాలు అనేటువంటివి అత్యావశ్యకత ఉంటుంది. మరి ఈ పొట్టేలు పిల్లలకు నట్టల మందులు అనేది ఎప్పుడెప్పుడు అందించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనకు పొట్టేలు పిల్లల్లో ఈ పాకలో ఉన్నటువంటి మట్టి తినడం వల్ల ఈ వీటిలలో నట్టలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నట్టల మందులు అనేటువంటివి 10 రోజుల వయసు నుంచి మొదలుపెట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి నెల వరకు, అదే తర్వాత 4 రోజుల తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి టీకా అంటే నట్టల మందులు మనం వేసుకోవాలి. నట్టల మందులు వేసేటప్పుడు ప్రతిసారి కూడా మందుని మార్చుకుంటూ వేసుకోవాలి. ఒకసారి ఆల్బెండజోల్, అదేవిధంగా ఒకసారి ఫెన్బెండజోల్తో, ఒకసారి క్లోజెంటాల్తో, ఈ విధంగా ప్రతిసారి మనం నట్టల మందుల్ని మార్చుకుంటూ ప్రతి నెలకు అంటే
మూడు నెలల వరకు ఒక నెలకు ఒకసారి తాపుకుంటూ తర్వాత మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా మనము నట్టల మందులు తాపుతూ వాటికి ఈ నట్టల మందు తాపడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి నట్టలు బెడద లేకున్నట్టయితే బరువు అనేటువంటిది అధికంగా పెరుగుతుంది. కాబట్టి నట్టల మందు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆఖరిగా చెప్పులి, ఈ పొట్టేళ్ల పిల్లల్ని పెంచి అమ్మడం ద్వారా మనకు ఎంతవరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదంటారు? ముఖ్యంగా పొట్టేలు పిల్లలు మనకొకటి ఈ కొనుక్క రావడం అనేటువంటిది ఎంతైతే ఉంటుందో ఒక 3,000 వరకు మనకు ఒక పిల్లకు పెడుతుంటాం, అంటే కొనుక్కొచ్చేటప్పుడు. దాన్ని పెంచి మనము అమ్మేటప్పుడు మనకు అంతే లాభం వస్తుంది, దాదాపుగా 3,000 ఒక్క గొర్రె పిల్ల పైన, పొట్టేలు పిల్ల పైన దాదాపుగా 3,000 నుంచి 4,000 ఆదాయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి డబుల్ అనేటువంటిది పెరుగుతుంది మనకు ఆదాయం, అంటే 3 నెలల్లో మనకు ఆదాయం అనేటువంటిది డబుల్ అవుతుంది. కాబట్టి ఎంతకు తెస్తామో దాన్ని డబుల్ మనం అమ్ముకోవచ్చు, పెంచి 6 నెలల వరకు పెంచుతాం, 3 నెలల తర్వాత తీసుకొచ్చి 3 నెలలు పెంచుతాము, 3 నెలల్లో మనకు ఇంకా 3,000 అనేటువంటిది ఆదాయం వస్తుంటుంది. చాలా మంచిదండి సురేష్ గారు, ఈ పొట్టేళ్ల పిల్లల పెంపకం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అని తెలియజేస్తున్నారు. కాబట్టి యువత ఈ పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టి దీని ద్వారా కూడా ఉపాధి పొందాలని ఆశిస్తూ, అదేవిధంగా ఉన్నవారు కూడా చాలా చక్కగా పెంచుకొని వాటి ద్వారా లాభాలు సాధించాలని కోరుకుంటూ, ఈ పొట్టేలు పిల్లల పెంపకంలో రైతులకు ఇన్ని సూచనలు సలహాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు. పొట్టేలు పిల్లల పెంపకం రైతులకు సూచనలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో పి అశోక్ వేటిన ముచ్చటాది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా ఇనేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్. అట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा, परम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है रे बेटे, एक्सपीरियंस से बता रहा है, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. इदी आकाशवाणी आदिलाबाद 100.2 मनसु निंडा.
कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి అయిపోయింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.